మీరు ఈ 118 డేస్ 118 రోజులు రాయాల్సింది రాజకీయం. 119 రోజులు 19 రోజు సో రాజకీయం పక్కన పెడితే రాయలసీమ గురించి మీకు జన్యువులు పెరగడం దయచేసి రాయలసీమ ప్రజలకి ఆత్మగౌరవం ఎక్కువ తినేదానికి మాత్రంగా ఇంటికి అత్యుతులు వేస్తే అప్పు చేసి భోజనం పెట్టి నడుస్తున్న వ్యక్తులు రాయలసీమ ప్రజలు. నేను చూసే పాదయాత్రలు చిన్న చిన్న బండిగా దాదాపు నేను నాకు నడుస్తూ వేలాది మంది కార్యకర్తలకు మరి ఫోన్స్ వచ్చినా చరకులు వేసి వచ్చినా ఆటలు బిచ్చి వచ్చినా నేను డబ్బులు వస్తే నా జట్టు నా ముందే నాడని చెప్పి నడుస్తున్న ప్రజలు రాయలసీమ రాయలసీమలో ఫ్యాక్సిన వినోదా గతం అది హిస్టరీ. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఫ్యాక్సిన సంఖ్య ఫస్ట్ పెట్టి ఈ రోజు రాయలసీమ అంటే సంసారం దొరుకుతుంది. ఈ రోజు రాయలసీమ అంటే పేరు తయారుపడుతుంది. ఈ రోజు రాయలసీమ అంటే నా పెన్నకి రావడం రాయలసీమ చాలా మారింది. రాయలసీమ మరణ అవకాశాలు ఇంకా రాయలసీమ ఆంధ్రాలో మిగతా జిల్లాలతో బిల్లుతున్న అద్భుత అవకాశం ఈ రోజు ప్రజల ముందు పాపులేషన్ కోసం అండి కొంచెం సూటిగా ఉంటుంది తప్పకుండా. ఇంతవరకు రాయలసీమ నుంచి సమస్యలు బాధపడము వేరే సమస్యలు మరపేదల సమస్యలు ఇవ్వకుండా ఒకటి రాయలసీమ ఒకటి బెంగళూరు పాలనలోని హైదరాబాద్ పాలనలోని ఉద్యోగాలు తెలియదు సార్ లేదు నాకు ఏదో ప్రయత్నం తెలుసుకోకూడదు కదా. ఇప్పటికీ 119 రోజులు కేవలం రాయలసీమ చేశారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మన భూమికి నేరచ్చింది నేను చూశాను. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా ఎక్కడ చూశాను. ప్రభుత్వం కియా ఫాక్స్కాన్ సెల్కాన్ లాంటి పరిశ్రమలు కూడా తీసుకొచ్చింది నా ఘనత ఉన్న పార్టీ. గత 5 సంవత్సరాలుగా రాయలసీమ వెనకబడింది. ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. నేను స్వయంగా చూశా మహిళలు ఇప్పుడు కూడా బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి చూశా. కల్తీ ఇత్తనాల వల్ల కల్తీ పురుగు మందుల వల్ల రైతులు చాలా నష్టపోతాం స్వయంగా నేను చూశా. ఏకంగా బాబు గారి హయాంలో మంచి పనులు కూడా నేను చూశాను. పద్మావతి అని ఒక చెల్లి నేను పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో చేస్తుంటే వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లోకేష్ గారు మీతో ఒక ఫోటో దిగాలనింది. ఆమెను కలిసిన ఎక్కడ పనిచేస్తున్నావు అమ్మా యూనిఫామ్ ఎక్కడి నుంచి అని అడిగా. కియా సంస్థ అనుబంధ సంస్థతో పనిచేస్తున్నాను, నాకు ఈరోజు 30,000 రూపాయల జీతం నాకు వస్తుంది, దానికి కారణం మీ తండ్రి అని చెప్పింది. ఆ ఉద్యోగం వచ్చే ముందల ఆమె హౌస్ వైఫ్ అంటే ఇల్లు చూసుకుని అలాంటిది ఈరోజు ఆమె సంపాదిస్తున్న డబ్బులతో ఇల్లు నడిపిస్తుంది. అంటే ఎట్లాంటి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఇంకో పక్కన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని కలిసా. ఆమె భర్త చనిపోయారు. 30 సంవత్సరాలుగా బోండాలు అమ్ముకుంటూ రూపాయి జాగ్రత్తగా పెట్టుకుని ఇద్దరు బిడ్డల్ని చదివించింది. కానీ ఈరోజు ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు లేవు. నేను ఆమెను అడిగిన తల్లి ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు మా ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి చాలు నాకు అని చెప్పి. అంటే తెలుగుదేశం పార్టీ అధికారులను 5 సంవత్సరాల్లో చేసిన మంచి పనులు కనపడినాయి.
ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం ఎంత వెనకబడిందో కూడా నాకు అర్థమైంది. అందుకే ఒక సామాన్యుడిగా నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న మా సీనియర్ నాయకులు నిపుణులతో చర్చించి ఏకంగా మిషన్ రాయలసీమ అని ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. దీని ముందర చాలా మంది నాకు చెప్పారు, మీ ముందర ఎంతోమంది ఆలోచించారు, ఎంతోమంది ప్రయత్నించారు, కానీ సక్సెస్ రాలేదని. వాళ్ళకి ఒకటే చెప్పా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే మనం అనుకుంది చేయలేకపోలేము, మన భయంతో మనం బతకూడదు, సాహసంగా ముందలు నడవాలి అని నేను చెప్తాం కూడా జరిగింది. ఆ ఆలోచనలు, ఆ విధానమే ఈరోజు మిషన్ రాయలసీమలోకి తీసుకొస్తాం జరిగింది. చాలామంది గతంలో రాయలసీమ బిడ్డ అని బిల్డప్లు ఇచ్చారు, పాటలు కూడా రాయించుకున్నారు, షూటింగ్ కూడా తీపిచ్చారు. నేను అవన్నీ మాడదానికి రాలా, అలా చెప్పుకునేదానికి రాలా. అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు చాలా స్పష్టంగా రాయలసీమకి ఏం చేయాలి, అసలు రాయలసీమని నంబర్ వన్ గా ఎట్లా తీర్చిదిద్దాలో లక్ష్యంతోనే ఈ మిషన్ రాయలసీమ మేము టేకప్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకున్న సమస్యల దగ్గర నుంచి, అంటే రాయలసీమలు ఎక్కువ వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, అగ్రికల్చర్ అయినా కానీ, వాటర్ ఇష్యూ అయినా కానీ, హార్టికల్చర్ ఇష్యూస్ అయినా కానీ, దాని అన్నిటి మీద సపరేట్ గా క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒకరు అడుగుతారు, రైట్? కెన్ వీ డూ దాట్ ప్లీజ్?